సూటు పోటు మాటలతో వేధిస్తున్నాడంటూ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ ఓ ఉద్యోగి కాదు, ఏకంగా 15 మంది మహిళలు తమను ఉన్నతాధికారి వేధిస్తున్నాడంటూ రోడ్డెక్కారు. ఆదిలాబాద్ లో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ ప్రీతం గౌడ్ తమను అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడంటూ 15 మంది కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి జోగురామన్కు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదంటున్న బాధితులతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో మహిళలను ఉన్నతాధికారి వేధిస్తున్నాడంటూ మంత్రి జోగురామన్నకు మహిళలు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతోపాటు తన మొరను వినాలంటూ మంత్రికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు అధికారి వేధింపులకు సంబంధించిన చిట్టాను మొత్తం పేపర్ రూపంలో మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు ఉన్నతాధికారులకు, ఏదైతే ఈ రీసెర్చ్ సెంటర్కు సంబంధించిన ఉన్నతాధికారులకు, తర్వాత మిగతా అధికారులకు అందరికీ జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేయనున్నారు వీళ్ళు. ఇప్పటికే మంత్రి రామన్నకు ఫిర్యాదు చేసి 2 రోజులు గడిచినప్పటికీ దీనిపైన ఎట్లాంటి విచారణ కానీ ఎట్లాంటి వీళ్ళకు సంబంధించిన ఏది రాకపోవడంతో వీళ్ళు మరోసారి ఆందోళన బాట పట్టడం జరిగింది. ఎవరు మిమ్మల్ని వేధించేది, ఏమంటున్నాడు అసలు ఎందుకు? అమిత బచ్చన్ చేసుకొని అన్నాడు. ఇక అంటే భర్త ఉండంగానే అన్నాడు అన్నమాట. అట్లా అనడు తప్ప కాదు. ఎంత ఎంత తప్పు, పోతామంటే లేదు ఆపేసిండు సార్లు ఇక్కడ. ఎందుకు అన్నాడు అట్లా? కండక్టర్ గురించి ఇట్లా మాట్లాడితే ఎత్తు దొడ్డు చూసి పెట్టుకుంటాము అని అన్నారు సార్ అన్నాడు. అంతే అంత మాట్లాడు. ఉద్యోగాల విషయంలో కాంట్రాక్టు మా అండ్ల వర్క్ చేసేట వాళ్ళని పెట్టుకున్నాం ఫస్ట్. తర్వాత వాళ్ళని ఉంచుతామని అంటే సార్ ఏమో ఆఫీస్లో వర్క్ చేసేట వాళ్ళని పెట్టిండు. అయితే మేమన్నాం వాళ్ళదు మేము పర్సంటేజ్ మా అండ్ల వర్క్ చేసేట వాళ్ళకు మేము పైసలు డబ్బులు ఇవ్వకపోతుంటే పర్సంటేజ్ ఇప్పుడు వాళ్ళకు పర్సంటేజ్ కూడా ఇస్తున్నాం. మా అండ్లయ్య ఐటీ కూడా మా దాంట్లోకి వెళ్ళి కట్ అవుతున్నాను. అయితే ఏమన్నారు తర్వాత? మరి సార్ని అడిగితే ఏమన్నారు? ఎవరిని పెట్టుకుంటాం అంటే ఏమన్నారు? అసలు ఆఫీస్లో వర్క్ చేసేట వాళ్ళని వీళ్ళని ఇద్దరిని పెడుతున్నా అని సార్ చెప్పిండు. మేము అద్దాని మేమన్నా అద్దన్న తర్వాత ఏం జరుగుతుంది అసలు? అద్దన్నాక ఏమన్నాడంటే ఎందుకు మీకు ఆయన వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని? మీకు ఆఫీసులో ఉన్న మనసులు మీకు ఇష్టం లేకనా? మీ ఇష్టం ఉన్నట్లు ఎట్లా పెట్టుకుంటా ఎత్తు దొడ్డు నీళ్ళని పెట్టుకుంటారా అని ఆయన అన్నాడు. అంటే సార్ గట్ల ఇట్లా మాట్లాడుతున్నావు అని మేము అనుకొచ్చినాం. అన్నాక మళ్ళా మీరు చిల్లర మంది చిల్లర మీ మొత్తం చిల్లర ఉన్నాలనుకుంటా పోయిండు. మరి ఏ వాళ్ళ గురించి మరి తెల్లారు అనుకున్నాడు. అన్నాడంటే మేము అన్నాము ఎందుకు సార్ ఏ వాళ్ళు మేము ఏం చేసినామని మిమ్మల్ని ఏ వాళ్ళ గురించి అడుగుతున్నామని మేము అనుకుంటలకే మొత్తం ఇవ్వాలని తెలుసు నీవి అని ఆయన అనుకొచ్చింది. మేము అంటలకి మేము అన్నాం మరి మా ఇవ్వాలి తెలిసిందంటే మరి సార్ మేము పోతాం బయటకు అని అంటే మాకు ఒక ఏవో శ్రీనివాస్ సార్ మాకు అడ్డుపడ్డాడు. అద్దు ఆ సారు మంచోడు కాబట్టి మనం అనద్దు. ఆయన మంచి మంచి పని చేసేటోడు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? మన కింద మంచి చెట్లు వేసాడు, మీరు పోవద్దని ఆయన అడ్డుపడ్డాడు ఆగడం. ఆగితే ఇప్పుడు ఆయన మీద ఏమంటున్నాడు అంటే నువ్వే తొలకొస్తున్నావు రాజకీయం మొత్తం నువ్వే చేస్తున్నావు అని ఆయనని మీకు. మాకు రోజుకు డైలీ వేజెస్ అంటేనే 293 ఇస్తారు. అందులోనే ఐటీ కట్ చేస్తారు, అందులోనే కాంట్రాక్టులకు పర్సంటేజ్ అందులోనే ఈపీఎఫ్ అందులోనే కట్ అవుతుంది. 12%, 13% మొత్తం మా అందులోకి వెళ్ళి కట్ చేస్తున్నారు. అయితే మేము ఆఫీస్ ద్వారా కావాలి, ఈపీఎఫ్ ఆఫీస్ ద్వారా కావాలని మేము అంటున్నాం. మంత్రి రామన్నను కలిశారు కదా, ఏమన్నా ఆయన అన్నాడు ఇంత ఇంత జరిగినా కానీ ఈ విషయం నా వరకు ఎందుకు తేలేదు? మీరు ఇన్ని రోజులు ఏం చేసిండు, ఇన్ని లోకల్లో ఉండి ఇన్ని రోజులు ఏం చేసిండని ఆయన అన్నాడు. 15 మంది మహిళలను సూటిపోటు మాటలతో పాటు వివిధ రకాలుగా వేధిస్తున్నాడని, హీరోల పేర్లు చెప్పి ఇలా వేధిస్తున్నాడని వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, ఈ 15 మంది మహిళలను వేధించడంపై ఇన్ని రోజులు తమ దృష్టికి తీసుకురాలేదని మంత్రి సైతం వీళ్ళతో అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. 7 కాలంగా వీళ్ళని వేధిస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనే ఆవేదన అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు.